వెల్కమ్ టు ఎంఐ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పెదకూరపాడు నియోజకవర్గంలో కట్టడి చేయలేని ఇసుక రవాణా వాహనాలు, అధిక లోడుతో వెళ్తున్న లారీలు పట్టించుకొని అధికారులు. మూడు నెలల నుంచి జీతాలు లేక 104 సిబ్బంది అవస్థలు. జీతాలు లేకపోవడంతో కుటుంబంతో సహా పస్తులు ఉండవలసిన దుస్థితి. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని సోమేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న వేణుగోపాల స్వామివారి ఆలయ 11వ వార్షికోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం గ్రామస్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేందేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామివారి ఆలయంలో అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణం భక్తులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం మేళ తాళాల మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణం ఉత్సవాన్ని భక్తజనులు కనులారా తిలకించి స్వామి అమ్మవారి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలోని భక్తజనులు అధిక సంఖ్యలో పాల్గొని వేణుగోపాల స్వామివారి ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు బోనాలతో ఆలయం చుట్టూ ప్రదర్శనలు నిర్వహించి ధూప దీప నైవేద్యములను సమర్పించి స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ అన్న ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 10వ వార్డులో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు స్థానిక శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నరహశెట్టి ప్రకాష్ రావు, ఇనగలూరి మాల్యాద్రి, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, మున్సిపల్ అధికారులు, సచివాలయం సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పడడానికి తీసుకొచ్చారు. దాదాపు మనం ఈ 15th ఫైనాన్స్లో ఇంటర్నల్ డ్రైనేజ్ కూడా ప్రొవిజన్ పెట్టాం. దాదాపు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోపలే ఆ మైనర్ డ్రైన్స్ అన్ని కూడా పూర్తి చేసి ఏ ఇబ్బంది లేకుండా కూడా ప్రత్యేకంగా ఫ్యాట్సన్ ఫ్యాట్ వాళ్ళు అంత అదృష్టవంతులు ఎవరూ లేదు. ఈ బాగా ఎదుర్కొండనే ప్రమాణమైనటువంటి కలెక్టరేట్ అన్నీ ఇక్కడ వస్తూ ఉంటాయి. మరి ఈ గ్రామం ప్రత్యేకంగా ఈ వార్డు నాణ్యత ఏంటి మాకెంతో దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా ప్రేమతో మాట్లాడించేటువంటి వాళ్ళు. వాళ్ళు మాకు కూడా దీనికి తప్పకుండా పెద్ద టాప్ ప్రయత్నం ఉంటుంది. ఏ చిన్న విషయమైనా ఏ చిన్న సమస్య అయినా తప్పకుండా రద్దు తీసి వాళ్ళకి తెలుసు. ఎప్పుడైనా మీరు ఓటీఎస్ కింద అన్నీ కూడా మనం మొత్తం డాక్యుమెంటేషన్ జరుగుతోంది. మనం నాటి కూడా వచ్చింది తప్పకుండా వీలైనంత తొందరగా ఆ ఓటీఎస్ కింద వచ్చేటువంటి ఆ పత్రాలు కూడా అందజేస్తాం. ఎందుకంటే ముందుగా కొంత చెప్పినప్పుడు దాన్ని కూడా మీరు డబ్బులు కట్టద్దు డబ్బులు కట్టద్దు అని తెలుగుదేశం వాళ్ళు చేసిన ప్రచారం వల్ల కొంత కన్ఫ్యూషన్, కొంత లేట్ అయింది. చివరిలో వచ్చి మేము కూడా కడతామని వాళ్ళు అర్థం చేసుకుని ముందుకు వచ్చేటప్పటికి కొంత కాలయాపన జరిగింది. ఇంకా ఇక్కడి నుంచి ఏ విధంగా సరే చాలా త్వరితగతిన మరి చేయాలని చెప్పి అధికారులను కూడా ఆదేశిస్తాం. పెదకూరపాడు నియోజకవర్గంలో కట్టడి చేయలేని ఇసుక రవాణా వాహనాలు, అమరావతి మండలం దిడుగు ఇసుక ర్యాంపు నుంచి అధిక లోడుతో వెళ్తున్న లారీలు పట్టించుకొని అధికారులు, నదీ గర్భంలోనికి రోడ్లు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా ఇసుక తవ్వకం, పరిమితికి మించిన అధిక లోడుతో యథేచ్ఛగా రోడ్లపై భారీగా తిరుగుతున్న టిప్పర్లు, ఎదురుగా వస్తున్న వాహనాలకు సైడ్ ఇవ్వకుండా వెళ్తున్న వైనం, ఇసుక లారీల అధిక లోడు రవాణాపై ఎంతమంది ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీస్, ఎస్సీబి అధికారులు రోడ్లపై ప్రయాణం చేయడం ప్రమాదం అంచనా ఉన్నట్లే అని బెంబలెత్తిపోతున్నారు సామాన్యులు. పోలీచర్ల అఖిల్కు నివాళులర్పించారు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నెల 14వ తేదీ రాత్రి పెదచెరువిలోని 3వ లైన్లో 5 మంది యువకుల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ
నిన్న మృతి చెందిన పోలీసర్ల అఖిల్ కుటుంబాన్ని నష్టపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. అఖిల్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అఖిల్పై దాడికి పాల్పడి మృతి చెందేలా చేసిన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. దాడి జరిగిన తర్వాత అఖిల్ని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చుకోవడం జరిగిందని, ఖర్చుకు వెనకాడకుండా అఖిల్కు మెరుగైన వైద్యం అందించాలని సూచించడం జరిగిందన్నారు. కానీ దాడి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్యులు ఎంత ప్రయత్నించినా అఖిల్ను కాపాడుకోలేకపోయారని విచారం వ్యక్తం చేశారు. నిన్న కలెక్టర్ ఆర్డీఓతో మాట్లాడి ఎస్సీఎస్టీ కమిషన్ ద్వారా వారి కుటుంబానికి 8.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగిందని వివరించారు. అఖిల్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు మరి ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ మాకు మాత్రం సహాయం చేశారండి. ఇంకా నేనేం చెప్పాలో నాకు తెలియట్లేదు. నా కొడుకుని అన్యాయంగా పట్టును పెట్టుకున్నారండి. వాళ్ళకి మాత్రం తగిన శిక్ష పడాలండి. అసలు డేలే రాకూడదు వాళ్ళకి. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామ పొలిమేరలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి 45వ పునఃప్రతిష్ఠ మహోత్సవం పురస్కరించుకుని శ్రీ లక్ష్మీదేవి అలంకరణలో మహంకాళి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నేటి నుంచి 5 రోజులు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతిరోజు మహంకాళి అమ్మవారికి విశేష అలంకరణలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామ పొలిమేరలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు ఈ రోజు నుండి అనగా 18/5/2022 చవితి గురువారం నుండి 23/5/2022 సోమవారం వరకు 45వ పునఃప్రతిష్ఠ వార్షికోత్సవములు అయితే అతివైభవంగా జరుగును. కావున భక్తులు 50 మంది శ్రీ మహంకాళి అమ్మవారిని తరించి మీ యొక్క కోరికలు విన్నవించుకుని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ప్రార్థించుతున్నాం. అలాగే 23/5/2022 సోమవారం సాయంత్రం 4 గంటలకు అమ్మవారి గ్రామోత్సవం దేవస్థానం నుండి బయలుదేరును. 4 గంటలకు రథాంగ హోమము, పంచహారతులు, మహాహారతితో అమ్మవారి అనకతప్పెట్లు, సన్నాయి మేళాలతో, కేరళ వాయిద్యాలతో, విచిత్ర వేషాలతో అమ్మవారి గ్రామోత్సవము చిలువూరు కంఠంరాజు కొండూరు మంచిగలపూడి గ్రామంలో జరుగును. కావున భక్తులు 50 మంది ఈ యొక్క గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ప్రార్థించుతున్నాం. ఇట్లు మహంకాళి అమ్మవారి దేవస్థానం కంఠంరాజు కొండూరు కార్యనిర్వహణాధికారి జనకూడి సూర్యప్రకాశరావు. 104 సిబ్బంది ఆకలి కేకలు. ప్రకాశం జిల్లా కొండపిలోని 3 నెలల నుండి జీతాలు లేక అవస్థపడుతున్న సిబ్బంది. ఏపీ ప్రభుత్వం నుండి అరబిందో సంస్థ ద్వారా 104 సిబ్బందికి జీతాలు ఇస్తున్నారు. గత 3 నెలల నుంచి జీతాలు లేకపోవడంతో కుటుంబంతో సహా పస్తులు ఉండవలసి వస్తుందని క్లస్టర్ పృథ్వీరాజ్ అన్నారు. డ్రైవర్ వెంకట్రావు, డేటా ఎంట్రీ ఆపరేటర్ బ్రహ్మానందం మాట్లాడుతూ ప్రభుత్వం మా మీద దయ ఉంచి వెంటనే జీతాలు విడుదల చేయాలని అభ్యర్థిస్తున్నారు. గత 3 నెలల నుంచి శాలరీలు ఇవ్వలేదు. ఈ 3 నెలల నుంచి ఆర్థిక పరిస్థితులు కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ అదిగాక మేము ఈ 2 సంవత్సరాల నుంచి కూడా కంపెనీ తరపు నుంచి ఎటువంటి బిల్స్ ఏమీ మాకు ఇవ్వలేదు. పంచర్ బిల్లు కూడా అనేది కూడా ఇంతవరకు రాలేదు. దయచేసి అన్నీ సక్రమంగా ఆలోచించి కంపెనీ తరపు నుంచి అన్నీ రావాలని కోరుకుంటున్నాను. మాకు 2 నెలల నుంచి రాలేదు. ఇది 3 నెలలు. 2 నెలల నుంచి శాలరీ సెట్టలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాము. మేము స్టేట్ డాక్టర్స్ యూనియన్ తరఫున 18 తేదీ నుంచి స్ట్రైక్ స్టార్ట్ చేసాం. వాళ్ళ నుంచి ఇప్పటివరకు ఇంకా రెస్పాన్స్ లేదు. ఇస్తామని కూడా చెప్పట్లేదు. గవర్నమెంట్ ఇస్తే మేము ఇస్తామంటున్నారు, కానీ వాళ్ళు ఎటువంటి బాధ్యత తీసుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మందులు సప్లై కూడా మనకి 104లో సరిగా ఉండట్లేదు. అయినా కూడా మేము కష్టపడి మేనేజ్ చేసి 2 నెలల నుంచి రన్ చేస్తున్నాము. అయినా కూడా మాకు సరైన శాలరీస్ రావట్లేదు. మా వెహికల్లో మాతో పాటు మా పైలట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా ఉంటారు. మా స్టాఫ్ ఎవరికి శాలరీస్ అనేవి అందలేదు. 2 నెలలుగా చాలా ఇబ్బంది పడుతుంది.
నరసరావుపేటలో వ్యాపారి అదృశ్యం కలకలం రేపుతోంది. ఐపీ పెడుతున్నాడంటూ ప్రచారం సాగుతోంది. లబోదిబో అంటున్నారు అప్పులిచ్చిన బాధితులు. చాక్లెట్ బిస్కెట్ వ్యాపారి విఘ్నేశ్వరరావుకి భారీగా అప్పులిచ్చారు స్థానికులు. నాలుగు రోజుల నుంచి విఘ్నేశ్వరరావు అదృశ్యమయ్యాడు. 40 కోట్ల మేర అప్పులిచ్చారు బాధితులు. వ్యాపారి కనిపించకపోవడంతో అయోమయంలో పడ్డారు బాధితులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెదకూరపాడు నియోజకవర్గంలో కట్టడి చేయలేని ఇసుక రవాణా వాహనాలు, అధిక లోడుతో వెళ్తున్న లారీలు పట్టించుకొని అధికారులు. మూడు నెలల నుంచి జీతాలు లేక 104 సిబ్బంది అవస్థలు. జీతాలు లేకపోవడంతో కుటుంబంతో సహా పస్తులు ఉండవలసిన దుస్థితి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.